ఇవాళ ఒక్కసారి మీరు ఎఫ్ఐఆర్ కనుక మీరు చూసినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కోర్టు పక్షిగా పేరు తెచ్చుకున్నటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ రోజున వేలాది మంది రైతుల ఉసురు పోసుకున్నటువంటి ఆళ్ల ఆళ్ళ రామకృష్ణారెడ్డి రైతులు దాదాపు నాలుగు వందల యాభై రోజులుగా అక్కడ ఒక ధర్మబద్ధమైనటువంటి పోరాటం చేస్తుంటే కన్నెత్తి చూడనటువంటి ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఇవాళ ఒక తప్పుడు కంప్లైంట్ ఇస్తాడు ఇది దీనికి కొత్త ఏం కాదు గతంలో కూడా కోర్టు పక్షలాగా ఒక హక్కుపక్షిలాగా ఎన్ని తప్పుడు ఫిర్యాదులు చేశాడో ఎన్ని తప్పుడు కేసులు ఫైల్ చేశాడో ఎప్పుడు లేస్తే ఏ కోర్టు మెట్లెక్ద్దామని చూస్తూ ఉంటాడు కాబట్టి ఈ కోర్టు పక్షి ఇచ్చినటువంటి ఈ ఎఫ్ఐఆర్ని కనుక ఒక్కసారి మనం గమనిస్తే ఎంత హాస్యాస్పదంగా ఉందంటే ఎఫ్ఐఆర్ నంబర్ ఫైవ్ బార్ ట్వంటీ ట్వంటీ వన్ ఇప్పటికే ఈ కాపీ కూడా సోషల్ మీడియాలో కూడా వచ్చింది ఎవరైనా చూసుకోవచ్చు ఈ ఎఫ్ఐఆర్లో చెప్తారండి నేను కొన్ని ప్రశ్నలు సూటిగా అడుగుతా ఉన్నాయి వాళ్ళ జగన్ రెడ్డిని అదేవిధంగా కొన్ని వాస్తవాలు కూడా రాష్ట్ర ప్రజలకు తెలియజేయదలుచుకున్నా ఈ ఎఫ్ఐఆర్ చూస్తే ఇరవై నాలుగు రెండు రెండు వేల ఇరవై ఒకటిన ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై అండి కొంతమంది రైతులు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి వచ్చి ఏదో ఫిర్యాదు చేశారంట ఏదో వాళ్ళకి రాజధానికి సంబంధించినటువంటి ఈ ల్యాండ్ పూలింగ్ విధానంలో ఏదైతే భూములు తీసుకున్నారో దానికి సంబంధించి ఏదో అన్యాయం జరిగిపోయిందంట ఏమని చెప్తారండి ఫ్రాడ్లెంట్లీ బై కీపింగ్ ది ఇన్నోసెంట్ ప్రిజెంట్స్ అంటే ఫార్మర్స్ దివర్ అండర్ కన్ఫ్యూజన్ అండ్ ఫియర్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ అబౌట్ దేర్ ల్యాండ్స్ ఎ సెట్ ఆఫ్ మిడిల్ మెన్ హు ఆర్ పార్ట్ ఆఫ్ ద కాన్స్ప్రసీ బై మేకింగ్ ఫాల్స్ రిప్రజెంటేషన్ దట్ ద గవర్నమెంట్ వాజ్ గోయింగ్ టు టేక్ అవే దేర్ అసైన్ ల్యాండ్స్ వితౌట్ గివింగ్ ఎనీ కాంపన్సేషన్ ఇది అండర్లైన్ చేసుకోండి ప్రభుత్వం మీకు ఎటువంటి కాంపన్సేషన్ ఇవ్వకుండా అసైన్ ల్యాండ్స్ని లాగేసుకుంటుంది అని కొంతమంది రైతుల్ని మాయ చేసి వాళ్ళ భూముల్ని లాగేసుకున్నారంట దానిని ఆన్ దట్ కంప్లైంట్ వీ వెరిఫైడ్ ద జియోస్ ఇష్యూడ్ బై ద గవర్నమెంట్ అండ్ ఫౌండ్ సెవరల్ ఇర్రెగ్యులారిటీస్ వర్ కమిటెడ్ బై ద రెస్పాండెంట్స్ అండ్ కాస్డ్ ఇర్రిపేరబుల్ లాస్ టు ద ఎస్సీ అండ్ ఎస్టీ కమ్యూనిటీ అంటే ప్రభుత్వం అంటండి ఎటువంటి కాంపన్సేషన్ ఇవ్వకుండా అసైన్ ల్యాండ్స్ దళితులకు చెందినటువంటి అసైన్ ల్యాండ్స్ లాగేసుకుంటుందని నమ్మబలికి నమ్మించి దళితుల దగ్గర భూములు లాగేసుకున్నారంట ఆ రకంగా తీవ్రమైనటువంటి నష్టం జరిగిందని కొంతమంది రైతులు వచ్చి వాళ్ళ పేర్లు కూడా లేవు స్టేటింగ్ దట్ సమ్ ఫార్మర్స్ ఆఫీస్ కాన్స్టిట్యున్సీ ఇక్కడే అర్థమైపోతుంది కదా నీ ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి డొల్లతనం నిజంగా నువ్వు నువ్వు చేసేటటువంటి ఆరోపణలు ఏమన్నా అన్నా దమ్ముంటే నీకు ఫిర్యాదు చేసినటువంటి రైతులు ఎవరు వాళ్ళకి ఏ రకంగా నష్టం జరిగిందో చెప్తావు కదా సమ్ ఫార్మర్స్ అది కూడా ఎప్పుడండి ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఒకటి అంటే ఒక రెండు మూడు వారాల క్రితం ఏమయ్య వాళ్ళకి రామకృష్ణారెడ్డి జగన్ రెడ్డి గారిని కూడా అడుగుతున్నా మీ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది కదా ఏమైపోయారా ఈ రైతులు ఈ ఫార్మర్స్ ఎక్కడికి పోయారు రెండు సంవత్సరాల నుంచి నీ తాడేపల్లి పాలెస్లో నిద్రపోతా ఉన్నారా ఏ వేసావు కదా మంత్రుల ఉపసంఘం అన్నావు సిట్ అన్నావు సిఐడి అన్నావు అధికారులకు సన్మానాలు అన్నావు ఏ వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళలేకపోయారు ఇవాళ నువ్వు చెప్తున్నటువంటి ఆ సమ్ఫార్మర్స్ పేరు ఊరు లేనటువంటి ఆ రైతులు రెండు సంవత్సరాల నుంచి ఏమైపోయారు సార్ తాడేపల్లి ప్యాలెస్లో తొంగున్నారా రెండు సంవత్సరాల నుంచి మీ సిట్టులు మీ మంత్రివర్గాల ఉపసంఘాలు మీ సిఏడీలు కనపడలేదా ఎవరికి కథలు చెప్తావా నువ్వు లేనటువంటి కొంతమంది రైతుల్ని వాళ్ళు సృష్టించి ఇటువంటి ఒక తప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తావా ఫిబ్రవరి ఇరవై నాలుగు అంటే రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోండి ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఒకటిన ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి వచ్చారంట రైతులు రెండు సంవత్సరాల నుంచి లేనటువంటి ఇబ్బంది రెండు సంవత్సరాలుగా పాపం జగన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆల రామకృష్ణారెడ్డి గారు మన ముందు ఉన్నారని తెలియనటువంటి కొంతమంది సడన్గా ఊడిపడిపోతారు ఆహాహా ఎంత గొప్పగా నమ్మించే ప్రయత్నం చేస్తారా ఎటువంటి తప్పుడు కేసులు పెట్టి